నిన్న కే హరీష్రావు అనేటోడు పోయి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు వరంగల్ల. పెద్ద పెద్ద మాటలు. సెంట్రల్ జైల్లో ఎవరు ఉంటారన్న? దొంగలు ఉంటారు, రేపిస్టులు ఉంటారు, మర్డరిస్టులు ఉంటారు, అసాంఘిక కార్యక్రమాలు చేసేటోళ్ళు ఉంటారు. ఆ జైలు జైలు జాగను కుదబెట్టిన ఏమంటారు చెప్పిగా? దొంగలు దొంగ అంటారు, రేపిస్టులు రేపు గజ దొంగ అదే దొంగ అంటారు. కేటీఆర్ అంటాడు ఇక బాగా జాప్తా ఇది వరంగల్ జైలు దానా. ఇది ఈసీ కాపీ, ఇది ఈసీ కాపీ. బాగా జాప్తా కుదబెట్టిండు ఎవరు? మన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. దీనికి కుదబెట్టినోడు రమేష్ రెడ్డి అనేటోని, రమేష్ రెడ్డి, డాక్టర్ రమేష్ రెడ్డి. ఇగో ఇది ప్రత్యేకంగా తయారు చేసాను. నిన్న హరీష్రావు వరంగల్ పోయి అంటారు గుడ్డు మీద కాంగ్రెస్ వాళ్ళు ఈకలు వీక్తున్నారు. మరి మేము ఈకలు ఈకలు కాదు వీకేది, గుడ్డు మీద నీ అవినీతి తోలు తీస్తున్నాం మేము. నీ అవినీతి తోలు. నువ్వు అక్కడ దవాఖాన ఎంజీఎం హాస్పిటల్ ఉత్తర తెలంగాణ ఎంత పెద్ద దవాఖానానా? ఉత్తర తెలంగాణ అతిపెద్ద ఆసుపత్రి. ఎక్కడ ఆదిలాబాద్లో కానీ ఆడ చుట్టుపక్కల జిల్లాలలో ఏడైనా కానీ ఇంక్లూడింగ్ కరీంనగర్ ఖమ్మం అక్కడికి వెళ్ళి ఛత్తీస్గఢ్ నుంచి కూడా అలా ఎలకలగాడి చచ్చిపోయిన పేషెంట్లు. ఈయనకి ఒక్కసారన్నా పోయిందా మంత్రి అంటాడు? హరీష్రావు ముఖానికి ఒకసారి పోయిండు ఆ దవాఖాన. ఇబ్రాహీంపట్నంలో కుటుంబ నియంత్రణ హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తే ఐదుగురు చచ్చిపోయిన ఆడవాళ్ళు. ఎప్పుడన్నా పోయినావు నీ ముఖానికి? నువ్వు గుడ్డు మీద ఈకలు పీకుతున్నావు అని అంటున్నావు. నువ్వు పరిపాలన నువ్వేం చేస్తున్నావు? నువ్వు గాడిదలు కాస్తున్నావు అని చెప్పి చెప్తున్నా నేను, డైలాగులు కొడుతున్నావు అని చెప్పి చెప్తున్నా. నిన్న కార్మిక జయబేరియో యుద్ధ బేరి అనే ఏదో ప్రోగ్రామ్ పెట్టిండు వరంగల్ వినయ్ భాస్కర్ అంటోడు పెట్టిండు యుద్ధ బేరి. ఎవరి మీద యుద్ధ బేరి చేపిస్తున్నావు కార్మికులతోని? ఎవరి మీద యుద్ధం చేస్తున్నావు? వాళ్ళ భూములు అమ్ముకుంటావు, వాళ్ళ జాగాలు అమ్ముకుంటావు, వాళ్ళ మరుగుదొడ్ల పైసలు తింటారు మీరు గాడిదలు. మీరు గాడిదలు వాళ్ళ మరుగుదొడ్ల పైసలు తింటారు. మీరు పందుల కంటే అద్మానంగా తయారైనారు. మీరు మీరు పోయి కాంగ్రెస్ వాళ్ళు ఈకలు వీక్తున్నారు అంటారు. అవినీతి తోలుతో మీ మందం అయిపోయి ఎక్కడికక్కడ మీ దైవ అయిపోయి బాధాప్త గంత పెద్ద ప్రాపర్టీ వరంగల్. సెంట్రల్ జైల్ చరిత్ర అన్న 135 ఏళ్ళ చరిత్ర. ఈ దుర్మార్గుడు ఎటువంటి దుర్మార్గుడు అంటే దాని చరిత్ర కనబడద్దు, వరంగల్ గురించి చేయడం మాట్లాడద్దు. వరంగలే కదనా తెలంగాణ చరిత్ర అంటే వరంగల్ చరిత్ర. ఇంకేమున్నది ఇక్కడ? నిజాం చరిత్ర గురించి మనం మాట్లాడతామా? వరంగల్ చరిత్ర కాగా రాణి రుద్రమ్మదేవి చరిత్ర, ప్రతాపరుద్రుని చరిత్ర. మన చిన్నగున్నప్పుడు బస్సుల సర్వీసుల పేర్లే ఉండేవి. 80s లో 84 ఇవన్నీ చెప్పుకుంటా సమ్మక్క సారక్క అవి ఆ చరిత్రను 7 ముక్కలు చేసి పడేసిండు. ఈ వినయ్ భాస్కర్, ఎర్రబెల్లి దయాకర్రావు వీళ్ళేమో పెట్రోల్ అది కోసం ఇది చేసారు. ఆ దుకాణంలో పనిచేసేటోళ్ళు వాళ్ళందరినీ పట్టుకొని వచ్చిండు, పెట్టిండు. ఈ సెంట్రల్ జైలు గురించి మాట్లాడడానికే పెట్టిండు. కౌంటర్ గేనికి లేదు కదా వీళ్ళ ముఖాలకు, కౌంటర్ గేనికి లేదు. అమ్ముకున్నాడు, దొరికిపోయినరు దొంగలు, చెప్పులతో కొడతారు. కాబట్టి వినయ్ భాస్కర్ చెప్పి ఏదో మీటింగ్ పెట్టినట్టు పెట్టి ఆడ కార్మికుల బేరీ అని చెప్పి ప్రోగ్రామ్ పెట్టి అలా కార్మికులకు నువ్వు చేసిందేమున్నది? నువ్వు ఇచ్చిన డబల్ బెడ్రూమ్ ఎన్ని డబల్ బెడ్రూమ్లు ఇచ్చినవా నువ్వు వరంగల్? హరీష్రావు చెప్పు నువ్వు ఎన్ని డబల్ బెడ్రూమ్లు ఇచ్చినావు? నేను ఇళ్ళలో ఒకపోయినా తాళాలు తీసి రానోళ్ళు చెప్పులతో కొట్టుకోవాలి మిమ్మల్ని, అందుకని ఇస్తలేరు కదా మీరు. నువ్వు ఇంత పెద్ద దవాఖాన ఉన్నాం కా దవాఖాన నువ్వు నాశనం చేసి ఎంజీఎం హాస్పిటల్ నాశనం చేసి ఎలకలపాలు చేసినావు. నువ్వు శవాలు కుళ్ళిపోతున్నాయి వెనుక నువ్వు మాట్లాడుతున్నావు సిగ్గు లేకుండా. మరుగుడోల దొంగలు నువ్వు, నువ్వు మీ నీ కేటీఆర్. మీరు దేన్ని వదులుతారు, దేన్ని వదులుతలేరు. ఆడ కూళ్ళకు నాళ్ళకు తీసుకొని వచ్చి 50 తీసుకొని వచ్చి అలా కూసబెట్టి ఓ పెద్ద పెద్ద ఉపన్యాసాలు. వీళ్ళేమో పైసలు ఇచ్చినట్టు, వాళ్ళకు వీళ్ళకేమో పైసలు ఇచ్చినట్టు పెద్ద పెద్ద ఉపన్యాసాలు. కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు పెట్టుకొని వాళ్ళు ఏదో చేసుకుంటారు. ప్రతి దగ్గర పన్ను వసూళ్ళే. ఆర్టీఏ మెంబర్ అని ఒకరిని పెడతారు. ఈ వెస్ట్ నియోజకవర్గం వినయ్ భాస్కర్. ఆడ చిన్న చిన్న చిరు వ్యాపారాల దగ్గర మొత్తం వసూళ్ళే. ఆటో స్టాండ్ల దగ్గర వసూళ్ళే, జీబులు స్టాండ్ల దగ్గర వసూళ్ళే. ఆర్టీఏ మెంబర్ అని ఒకరిని పెట్టి ఇది వాళ్ళు చేసే కార్యక్రమం. ఆ కార్యక్రమానికి ఈయన పోయి కాంగ్రెస్ సెంట్రల్ జైలు మేము మాట్లాడినకే పోయి నిన్న ఏముండదు మాట్లాడడానికి? ఏం లేదు, అభివృద్ధి జరుగుతుంది, వేగంగా జరుగుతుందని చెప్పి నన్ను చెప్పమాను వైఆర్ ఛానల్లో ఫేస్ టు ఫేస్ పెట్టుమాను. నా తప్పు అయితే నువ్వు తీసుకోపోయి జైలు అయినా బెయిల్ కూడా తీసుకోను. మరి నువ్వు తిప్పు అయితే నువ్వు నీ మామ జైలుకు పోతారా? నేను ప్రూఫ్తో సహా నిరూపిస్తా. మీరు దొంగలు అని చెప్పి నిరూపిస్తా. మీరు దొంగలు, మీరు దొంగలని నిరూపించుకుంటే ఇంకోసారి మీ గురించి ఎత్తనే ఎత్తా నేను. మీరు దొంగలు, మీరు 420 కానీ అని చెప్పి చెప్తా. నేను నిరూపించకుంటే నా జైలుకు పంపు, నేను బెయిలే తీసుకోను. ఇంకోసారి మీ గురించి కూడా నేను మాట్లాడా. చలో దానికి సయ్యాను, సయ్యాను. వరంగల్ పోయి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వరంగల్ పోయి మాట్లాడిన ముఖం ఏమున్నది? తెలంగాణ తెచ్చుకున్నాక ఇలా ఏ దిక్క ఏ విధంగా తెలంగాణ తయారైంది? అదే వరంగల్ అనుకున్న ఏషియన్ మాల్ పక్కన ఇప్పటికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాడు, డేరాలు వేసుకున్నారు ఇప్పటి. మరి అక్కడికి ఎందుకు పోతలేవు? మరి అది ఆ ఇళ్ళకి ఎందుకు పంపుతలేడు వినయ్ భాస్కర్ అయినా ఇల్లు అయినా? పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కదా, ఎందుకు మాట్లాడతలేరు ఈరోజు?
ఎందు వీళ్ళ వీళ్ళ బ్రదర్ వినయ్ భాస్కర్ వాళ్ళ బ్రదర్ మీకు మన మన తెలుసు ఇంటర్మీడియట్లో ప్రణయ్ భాస్కర్ బస్టాండ్ కోసం దీక్ష చేసిండు. ఆ బస్టాండ్ దీక్షతోనే వీళ్ళు హైలైట్ అయ్యిండు, ఎమ్మెల్యే అయిండు, ఆయన తర్వాత వారసత్వం వచ్చింది. బస్సు నడుస్తానే కాయపేటలా